అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం కథ చెప్పుకుందామా కంచుకోట పదిహేడో భాగం రేపటితో అంటే పద్దెనిమిదవ భాగంతో సమాప్తం కథ మొదలు పెట్టుకుందామా చంద్రవర్మకు కూడా ఆ పరిస్థితుల్లో సుబాహుడు చెప్పిందే ఉత్తమ మార్గంగా తోచింది క్షణాల మీద నగరంలోని సైనికులంతా ఒక చోటికి చేర్చబడ్డారు కొద్దిసేపటిలో సైన్యమంతా నగర ప్రాకారాలు దాటి ఉత్తర దిక్కుకేసి కదిలింది చంద్రవర్మ సుబాహు సైన్యానికి ముందు భాగాన ఉన్న అశ్వ సైనికుల వెంట ఉన్నారు రాత్రంతా సైన్యం ఆగకుండా ముందుకు కదులుతూనే ఉంది ఇంకా సూర్యోదయం కావడానికి ఒకటి రెండు గడియలుందనగా ఒక కొండ మలుపు నుంచి పరిగెత్తుకు వస్తున్న గుర్రాల గిట్టల చప్పుడు వినిపించింది ఆ వచ్చేది మిత్రులో శత్రువులో తెలుసుకునేందుకు సుబాహుడు చంద్రవర్మ పది మంది రౌతులతో సైన్యాన్నించి వేరుపడి అతి వేగంగా ముందుకు వెళ్లారు సరిగ్గా కొండమలుపులో నలుగురు అశ్వకులు వారికి ఎదురయ్యారు మసక చీకటిలో సుబాహుణ్ణి చూస్తూనే వాళ్లు తమ గుర్రాలను ఆపి సేనాని రాజప్రతినిధి వీరమల్లు మమ్మల్ని పంపాడు సర్పకేతుడనే రాజు సైన్యాలు నగరం కేసి పారిపోయి వస్తున్న మన సైనికులను అడ్డదారి వెంట వచ్చి అటకాయించాయి పోరాటం జరిగింది మన మనవాళ్లు చాలామంది మరణించారు రాజప్రతినిధి తన అశ్వకులతో శత్రువులు వేగంగా నగరం కేసి రాకుండా అడ్డుతూ తిరోగమిస్తున్నారు అని చెప్పాడు సైనికులు ఇలా చెబుతున్నంతలో మరికొందరు గుర్రపు రౌతులు వారికేసి రావటం కనిపించింది చూస్తూ ఉన్నంతలో ధీరమల్లుడు మహావేగంతో వారిని సమీపించి సుబాహు ఇక మనం నగర రక్షణకు వెళ్ళవలసిందే సర్పకేతుడితో అంటూ మాట మధ్యలో ఆగి చంద్రవర్మ కేసి చూసి ముఖంలో ఆశ్చర్యం కనబరచి అంతలోనే ఎక్కడలేని సంతోషంతో గుర్రం మీద నుంచి ఒక్క గెంతున కిందకు దూకి మహారాజా అంటూ చంద్రవర్మ దగ్గరకు పరిగెత్తుకు వచ్చి అతడి చేయి పట్టుకున్నాడు మళ్ళీ నిన్ను కలుసుకోగలనన్న నమ్మకం నాకేనాడూ కలగలేదు దేరమల్లు కానీ మనం ఇలాంటి విచిత్ర పరిస్థితుల్లో కలుసుకున్నాము తీరిగ్గా మాట్లాడుకునేందుకు సమయం కాదు నగర రక్షణకు బయలుదేరుదామా అన్నాడు చంద్రవర్మ సేనాని ధీరమల్లుడు ఒక్క క్షణకాలం ముందు ఉన్న సైన్యం కేసి వెనక నుంచి పారిపోయి వస్తున్న అశ్వెకుల కేసి చూసి మహారాజా మీ రాకతో పరిస్థితి మారిపోయింది సర్పకేతుడితో ఆఖరి పోరాటం జరపవలసిన సమయం ఆసన్నమయ్యింది అది నగరంలో కానీ నగరం వెలుపల కానీ ఎక్కడైనా ఒక్కటే ఇప్పుడు ఈ మార్గాన ముందుకు తోసుకు వస్తున్నది ముఖ్యంగా అతడి అశ్వ సైన్యం కాల్బలమంతా ఆ కొండ వెనుక ఉన్న మైదానంలో ఉంది మనం వ్యూహం పన్నడానికి కొంచెం వ్యవధి కావాలి అంటూ సుబాహుడికేసి తిరిగి సుబాహు సైన్యాన్నంతా పక్కకు మళ్లించి ఆ కనబడే కొండ కనుమలలోకి తీసుకుపో కనుమ ద్వారాన్ని కాపాడుకోవటానికి కొద్ది సైన్యం చాలు అక్కడ కొద్దిమంది అశ్వకుల్ని గురిగాళ్లైన కొంతమంది విలుకాళ్ళను కాపలా ఉంచు అంటూ చంద్రవర్మతో కలిసి కనుమద్వారం కేసి బయలుదేరాడు కొద్దిసేపటికల్లా సైన్యమంతా కనుమలలో ప్రవేశించింది చంద్రవర్మ ధీరమల్లుడితో తను వీరపురం వదిలిపోయిన తరువాత తనకు కష్ట కష్టసుఖాలను గురించి సంగ్రహంగా చెప్పాడు అంతా శ్రద్ధగా విన్న ధీరమల్లుడు ఎంతో వినయంగా చంద్రవర్మతో మహారాజా నేను సుబాహుడు పడ్డ కష్టాలు చివరకు ఈ శివసింహరాజు కొలువులో చేరి ఆయన ప్రతినిధిగా శివపురానికి రావటం అంతా సుబాహుడు మీకు చెప్పే ఉంటాడు ఈనాడు తలవని తలంపుగా మనకు సర్పకేతుడితో పోరు తటస్థించింది ఆ దుష్టుడితో ఏదో ఒకనాడు మనం యుద్ధం చేయక తప్పదు కదా ఆ పని ఇప్పుడే చేద్దాం ఇందులో విజయమో వీరస్వర్గమో అంతకన్నా మనకు మరో మార్గం లేదు అన్నాడు అవును దేరమల్లు మనం స్వదేశం వదిలి ఈ విధంగా దేశాలు పట్టుకు తిరగటంలో అర్థం లేదు సైన్యాన్ని సమాయత్తపరచు ఆ సర్పకేతుడితో చావో బ్రతుకో తేల్చుకుందాం అన్నాడు చంద్రవర్మ చంద్రవర్మ ఇలా అంటూ ఉండగానే కనుమ ద్వారం దగ్గర కలకలం బయలుదేరింది అక్కడ కాపలా ఉన్న విలుకాళ్ళు బాణాలు ఎక్కువ పెట్టి ముఖద్వారం కేసి రివ్వు రివ్వు మని వదులుతున్నారు కొందరు అశ్వకులు గుర్రాలను ముందుకు దూకించి తమ చేతగల ఈటెలతో కనుమలలోకి చొచ్చుకురావ ప్రయత్నిస్తున్న శత్రు అశ్వకులను పొడుస్తున్నారు మహారాజా సర్పకేతుడు కనుమలలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్నాడు ఆ ఇరుకు మార్గంలో వాడిని రెండు వైపుల నుంచి ఎదుర్కొని నాశనం చెయ్యటమే మన వ్యూహం అంటూ సేనాని ధీరమల్లుడు చెంగున గుర్రం మీదకు ఎగిరాడు చంద్రవర్మ కూడా ఒక్క గెంతున తన అశ్వాన్ని అధిరోహించాడు చంద్రవర్మ ధీరమల్లుడు కలిసి క్షణాల మీద తమ సైన్యాన్ని రెండుగా భాగించి కనుమకు రెండు వైపులా నిలబెట్టారు సుబాహుడు కొద్దిమంది కాల్పల సైనికులతో అశ్వెకులతో కనుమ ద్వార రక్షణకు పూనుకున్నాడు క్రమంగా సర్పకేతుడి సైన్యం ఇరుకైన కనుమ ద్వారా నుంచి లోపల ప్రవేశించేందుకు గట్టి ప్రయత్నం ప్రారంభించింది వందల వేల సంఖ్యలో ఉన్న అతడి అశ్వకులు కాలిబంట్లు ప్రళయ భయంకరంగా గర్జిస్తూ కనుమలలోకి తోసుకువచ్చేందుకు ప్రయత్నించసాగారు వారిలో చాలామంది ద్వారం దగ్గరే సుబాహుడి అశ్వకుల ఈటల పోటులకు విలుకాళ్ల అంబుల దెబ్బలకు హతం కాసాగారు వాళ్లను తప్పుకొని ముందుకు వచ్చిన సైనికులను చంద్రవర్మ ధీరమల్లుడు తుదముట్టించుతున్నారు పోరాటం ఈ విధంగా కొంతసేపు సాగేసరికి శత్రు సైనికులతో పాటు కొంతమంది చంద్రవర్మ సైనికులు కూడా మరణించటం జరిగింది శత్రువులు అసంఖ్యాకులు తమ సైన్యం బహుకొద్ది సర్పకేతుడు మరికొంత సైన్యాన్ని కనుమ ద్వారం మీద దాడికి ఉపయోగిస్తే తాము చిక్కుల్లో పడిపోగలమని చంద్రవర్మ ధీరమల్లుడు ఊహించారు వాళ్ళిద్దరూ మార్గాంతరం ఏమిటా అని ఆలోచిస్తున్నంతలో సర్పకేతుడి కంచుకంఠం కనుమ ద్వారం దగ్గర మార్మోగింది ఆ చంద్రవర్మ దీరమ్మల్లుడి తలలు తెచ్చినవాడికి లక్ష వరహాలు ఇస్తాను ఈ పరగణాని కంతటికి సామంతరాజును చేస్తాను ముందుకు దూకండి హే అంటూ సర్పకేతుడు తన సైనికులను హెచ్చరిస్తున్నాడు కంతుమూసి అంతలో కనుమ ముఖద్వారం భయంకర యుద్ధరంగంగా మారిపోయింది సర్పకేతుడు ఇస్తానన్న బహుమానాన్ని ఆశించిన శత్రు సైనికులు అన్నిటికీ తెగించి సన్నని కనుమ ద్వారం గుండా లోపలికి వచ్చేందుకు పోటీలు పడి యుద్ధం చెయ్యసాగారు సుబాహుడి వద్దనున్న కొద్ది సైన్యానికి తోడుగా ధీరమల్లుడు మరికొంత సైన్యాన్ని పంపాడు కానీ సర్పకేతుడి సైనికులు చచ్చిన చావనున్న తమ తోటివాళ్ల మీదుగా గుర్రాలను దూకిస్తూ క్రమంగా ముందుకు తోసుకువస్తున్నారు హఠాత్తుగా చంద్రవర్మ తన గుర్రాన్ని ధీరమల్లుడి గుర్రం కేసి దూకించి ధీరమల్లు నాకొక ఉపాయం తోస్తున్నది మనం కొంత సైన్యంతో ఆ కనబడే రాళ్ల గుట్టల మీదుగా ఎక్కి అవతలికి పోయి వెనక నుంచి సర్పకేతుడి సైన్యాన్ని ఎదిరించటం బాగుంటుంది ఒకవేళ అవతలికి దిగటం సాధ్యం కాకపోతే ఆ రాళ్ల గుట్టల చాటునే ఉండి మన విలుకాళ్ళు శత్రువుల మీద బాణాలు ప్రయోగించవచ్చు అప్పుడు సర్పకేతుడు తప్పనిసరిగా కొంత సైన్యాన్ని కనుమ ముఖద్వారం నుంచి వెనక్కి మళ్ళించి తీరుతాడు అన్నాడు అవును మహారాజా మనము ఈ పరిస్థితుల్లో ఏదో ఒకటి చేసి తీరాలి శత్రు సైన్యమంతా ఒక్కసారిగా కనుమలలో ప్రవేశిస్తే ఇక మనకు పారిపోయేందుకు కూడా మార్గం లేకుండా పోతుంది అన్నాడు సేనాని ధీరమల్లుడు చంద్రవర్మ కొందరు విలుకాళ్లను వెంటబెట్టుకుని పెద్ద పెద్ద బండరాళ్ల మీదుగా పాకుతూ పైకెక్కి కనుమ ముందు ఉన్న మైదానం కేసి చూశాడు అతడి కంటబడిన దృశ్యం ఎంత ధైర్యశాలినైనా భీరువుగా చేసేలా ఉంది వందల వేల సంఖ్యలో ఉన్న సర్పకేతుడి అశ్వసైన్యం కాల్బలం కనుమ ముఖద్వారం కేసి కదులుతున్నది ఇంత గొప్ప సైన్యాన్ని యుద్ధం చేసి ఎలా ఓడించగలను అనుకున్నాడు చంద్రవర్మ మహా అయితే తను తీరమల్లుడు సుబాహుడు ముసలివాడి కొడుకు దేవలుడు శత్రువుల చేత పడకుండా పారిపోవచ్చు ఆ తరువాత తిరిగి తనకు అరణ్యాలు పట్టుకు తిరిగే జీవితం ప్రారంభమవుతుంది చంద్రవర్మ మనసులో ఇలా అనుకుంటూ నిస్పృహగా శత్రు సైన్యం కేసి చూస్తున్నంతలో అతడికి మెరుపులా ఒక ఆలోచన వచ్చింది అతడు ఎంతో గుండెనిబ్బరంతో శత్రు సైన్యం దృష్టికి కనపడేలా ఒక ఎత్తైన రాతి మీద నిలబడి కంగుమనే కంఠస్వరంతో వాళ్లనుద్దేశించి ఇలా అన్నాడు ఓ సైనికులారా నేను వీరపుర సామంతుడైన సూర్యవర్మ కుమారుణ్ణి చంద్రవర్మను దుష్టుడైన సర్పకేతుడు మాహిష్మతి రాజవంశాన్ని ఎంత క్రూరంగా నిర్మూలించి తను చక్రవర్తి అయ్యాడో మీకందరికీ తెలుసు నేను తిరిగి మాహిష్మతి రాజ్య సింహాసనం మీద యశోవర్ధన చక్రవర్తి సంతానంలో మిగిలి ఉన్న తపోవర్ధనుణ్ణి కూర్చోబెట్టదలిచాను ఒకవేళ ఆయన అందుకు సమ్మతించని పక్షంలో మీకిష్ఠుడైన మరెవరినైనా సరే చక్రవర్తిని చెయ్యవచ్చు దుష్టుడు కపటి క్రూరకర్ముడు అయిన సర్పకేతుణ్ణి ముందు బంధించాలి నా వీరపుర సంస్థాన సైనికులెవరైనా మీలో ఉంటే వారికి ఈ పని అప్పచెప్తున్నాను చంద్రవర్మ కంఠస్వరం వింటూనే సైనికులంతా స్థాణువుల్లా అయిపోయారు అతడు మాట్లాడటం ముగిచేసరికి సైన్యంలో ఒక భాగం నుంచి వీరపుర మహారాజుకు జై అన్న కేకలు వినిపించాయి ఆ వెంటనే సైన్యంలో అక్కడక్కడ కలకలం తోసుకోవటాలు కుమ్ముకోవటాలు ప్రారంభమయ్యింది చూస్తూ ఉండగానే సైన్యం నుంచి ఒక పెద్ద సమూహం వేరుపడి చంద్రవర్మ నిలబడి ఉన్న చోటుకు రాసాగింది ఆ వెంటనే సర్పకేత మహారాజుకు జై అన్న కేకలు వినిపించాయి చంద్రవర్మ కేసి వస్తున్న అశ్వసైనికులు కాల్పలు సైనికులు చప్పున వెనుతిరిగి భీకరంగా అరుస్తూ వాళ్ల మీదకు దూకారు చంద్రవర్మ వెనుతిరిగి కనుమలో ఉన్న సేనాని ధీరమల్లుడితో ధీరమల్లు ఇదే మంచి అవకాశం సర్పకేతుడి సైన్యంలో పెద్ద భాగం మన పక్షానికి తిరిగింది వాళ్ళు మిగిలిన వాళ్లతో పోరాడుతున్నారు నువ్వు మన భటులందరినీ హెచ్చరించి ఒక్కొమ్మడిగా కనుమ ముఖద్వారం మీద దాడి చేసి బయటి మైదానంలోకి రాగలిగావంటే సర్పకేతుణ్ణి క్షణాల మీద సర్వనాశనం చెయ్యవచ్చు అని కేక పెట్టాడు సేనాని ధీరమల్లుడు తన అనుచరులను హెచ్చరించే లోపలే సర్పకేతుడు తనకు రానున్న ప్రమాదాన్ని గుర్తించాడు తన సైనికుల్లో చాలామంది శత్రుపక్షం వహించి తన మీద కత్తి దూయటం చూస్తూనే అతడు తన అనుచరులను కనుమ ముఖద్వారం నుంచి వెనక్కి రప్పించి విశ్వాసపాత్రులైన మిగతా సైనికులతో యుద్ధరంగం వదిలి పారిపోసాగాడు చంద్రవర్మ దీరమల్లుడు తమ సైన్యాన్ని తీసుకొని పారిపోతున్న సర్పకేతుడి సైన్యం వెంట పడ్డారు ఇరుకైన కొండ మార్గాల వెంట నిటారుగా ఉన్న పెద్ద పెద్ద రాళ్లను లోతైన అఘాధాలను తప్పుకుంటూ చంద్రవర్మ మిట్ట మధ్యాహ్నం వేళ వరకు సర్పకేతుడి సైన్యాన్ని తరిమాడు శత్రు సైన్యంలో కొద్దిమంది అశ్వకులు కాలిబంట్లు అతడి చేతికి దొరికారు కానీ ముఖ్య సైన్యంతో సర్పకేతుడు చంద్రవర్మకు అందకుండా కొండల్లో చాలా దూరం పారిపోగలిగాడు సేనాని తీరమల్లుడు చంద్రవర్మ సంప్రదించుకొని నలుగురు అశ్వకుల్ని పది మంది భటులను సర్పకేతుడి జాడ తెలుసుకునేందుకు ముందుకు పంపారు విన్నారు కదా తరువాయి బాగా రేపు చెప్పుకుందాం రేపటిదో ఆఖరి భాగం కూడాను